దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ తీసుకువచ్చిన వ్యవసాయ నల్ల చట్టాల రద్దు కోసం భారత రైతాంగం పోరాటం ప్రారంభించి నేటికి సంవత్సరమైన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో దేశవ్యాప్త పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రైతుల సంఘాల సమన్వయ సమితి నిడదవోలు వారి ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షలు చేపట్టారు. వ్యవసాయ నల్ల చట్టాల రద్దును పార్లమెంట్లో ఆమోదించాలని, ధాన్యం మద్దతు ధర కోసం చట్టం చేయాలని, అమరవీరులైన అన్నదాతలకు స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సత్యాగ్రహ దేశాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఈ దేశాన్ని అందరి దేశంలో కూర్చొనే ప్రతి ఒక్కరికి గ్రీన్ కండువాలు వేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సత్యాగ్రహ దేశ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ముందుగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బాబురావు గారు, నెక్స్ట్ బండి వెంకటేశ్వరరావు. అందరికీ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా రద్దు చేయాలి. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను పూర్తిగా తేవాలి మద్దతు ధరల గ్యారంటీ చట్టం రద్దు చేయాలి. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును రైతు వ్యతిరేక నల్ల చట్టాలను పార్లమెంట్లో ఇవ్వాలి. కనీస మద్దతు ధర చేయాలి. రైతులకు కనీస మద్దతు కోసం చట్టాన్ని రద్దు చేయాలి. విద్యుత్ సవరణ బిల్లును జయప్రదం చేయండి. ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న దీక్షలను సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యాన జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమం సంవత్సరం అయిన సందర్భంగా, మొదట వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా రైతాంగం చాలా పెద్ద ఎత్తున ఆందోళన ఉద్యమాలు సాగించడం జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఏలూరులో రైతు సంఘాల ఆధ్వర్యాన్ని జరుగుతున్నటువంటి ఈ సత్యాగ్రహానికి వామపక్ష పార్టీలు, ముఖ్యంగా సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతుని తెలియజేస్తున్నాం. ఈరోజున మోడీ గారు 800 మంది పైగా రైతుల యొక్క ప్రాణ త్యాగాన్ని, సంవత్సరం పాటు లక్షలాది మంది రైతులు జరుపుతున్న పోరాటానికి దిగవచ్చి ఈ వ్యవసాయ 3 నల్ల చట్టాలని రద్దు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ రైతాంగం చెప్పారు, మోడీ గారు వచ్చినటువంటి 6 సంవత్సరాల్లో అనేక వాగ్దానాలు ఇచ్చారు, ఏది అమలు జరపలేదు. ఈ వాగ్దానాన్ని కూడా అమలు జరపరు. కాబట్టి పార్లమెంటులో చట్టం తీసుకురావడం ద్వారా ఈ చట్టాలని 3 చట్టాలని రద్దు చేస్తే తప్ప మేము వెనక్కి తిరిగి వెళ్ళేది లేదని చెప్పి రైతాంగం పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తుంది. రాజనాథ్ రామ్మోహన్ రావు, ఏలూరు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు. గత సంవత్సరం నుండి రైతులందరూ కూడా ఎంతో దీక్షతోటి మరి ఢిల్లీలో మరి ఉద్యమం చేస్తుంటే కనీసం పట్టించుకోకుండా ఈ ఉద్యమం లేదు, ప్రజల మద్దతు లేదు, కాంగ్రెస్ పార్టీ వామపక్షాలే చేస్తున్నాడు తప్ప కాదు అన్నాడు. ఇవాళ మోడీ గారికి అర్థమైందా? ఇప్పటికైనా ప్రజల మద్దతు ఉంది కాబట్టి దేశవ్యాప్తమైన ఉద్యమానికి తలవొక్కి ఈ చట్టాలని 3 విత్తులుగా చేసుకుంటామని చెప్పి మాట్లాడారు. కానీ మోడీ మాటలకు విలువ లేదు. ఎందుకంటే మోడీ పార్లమెంట్లో మాట్లాడిన మాటలకు కూడా ఏం మాత్రం చట్టపత్రులు కల్పించలేని అసమర్థుడు అనేది ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ చట్టాలని మళ్ళీ పార్లమెంట్లో వెనక్కి తీసుకునే వరకు కూడా ఈ రైతులందరూ దీక్షతోటి మేము ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా ఇంకా విద్యుత్ సవరణ బిల్లును విత్తుగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి రైతుకి గిట్టుబాటు ధర చట్టం తేవాల్సిన అవసరం కూడా ఉందనేది నొక్కి మరి ఇలా ఇంకా ఉద్యమాన్ని కొనసాగిస్తుంటే దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంఘీభావం తెలియజేస్తూ ఈ రైతు సమన్వయ కమిటీ ఇచ్చిన దానికి ఈరోజు మేము అందరం కూడా సంఘీభావం తెలియజేస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు పట్టణం, దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాల రద్దు కోసం భారత రైతాంగం పోరాటం ప్రారంభించి ఈరోజుతో సంవత్సరం పూర్తయిన సందర్భంగా, అలాగే ఈ పోరాటంలో చాలా నిరంకుశంగా బీజేపీ ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో
రైతు ఉద్యమం మీద ప్రజా ఉద్యమాల మీద నిర్బంధకాండ దమనకాండ జరిపింది. ఈ సంవత్సర కాలం పాటు జరిగిన ఉద్యమంలో 750 మంది రైతులు అమరులయ్యారు. చాలా దుర్మార్గంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న అజయ్ మిశ్రా కుమారుడు ఆద్వర్యంలో రైతులు సమావేశం జరుగుతుండగా వాహనాల మీద ఆ రైతుల్ని తొక్కిచ్చి ఏడుగురు మరణానికి కారణమైన అజయ్ మిశ్రాని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఆల్ ఇండియా కిసాన్ మోర్చా అఖిల భారత కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఈ సత్యాగ్రహ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాం. ముఖ్యంగా నల్ల చట్టాలు ఎంత భారతదేశ రైతాంగానికి కానీ ప్రజలకు కానీ దేశానికి కానీ ఎంత ప్రమాదమో మోడీ తీసుకొచ్చే ఈ చట్టాలు ఈ దేశంలో ఉన్న కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఉపయోగం తప్ప భారతదేశ రైతాంగ వ్యవస్థనే దెబ్బతీసే ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ మరి ఢిల్లీలో రైతులు మరి విపరీతమైన చలిలో 0 డిగ్రీ చలిలో ఉద్యమాన్ని కొనసాగించడం అనేది చాలా గొప్ప విజయం. స్వాతంత్రం తర్వాత ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేయటం చారిత్రాత్మకమైన రైతాంగం మొక్కవని దీక్షతోటి ఈ పోరాటం చేయటం చాలా అందరికీ కూడా స్ఫూర్తినిచ్చింది. అయితే నవంబర్ 19 నరేంద్ర మోడీ కట్టి తుడుపుగా చట్టాలను రద్దు చేస్తామని చెప్పి ప్రకటన చేశాడు, దొంగ ఏడుపు ఏడ్చాడు. కానీ వాస్తవంగా రైతాంగం కూడా మేము ఇటు బస్సులోనూ దీనికి ఉద్యమాన్ని వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ఈ నల్ల చట్టాలను క్యాబినెట్లో కాదు పార్లమెంట్లోనే రద్దు చేయాలని చెప్పి ఒక డిమాండు, అలాగే అజయ్ మిశ్రాని హోంశాఖ సహాయ మంత్రిగా తొలగించాలని ఒక డిమాండు, తర్వాత రైతులకి కనీస మద్దతు ధర లభించే MSP చట్టాన్ని తీసుకురావాలని, అలాగే విద్యుత్ సవరణ బిల్లు 2020 విద్యుత్ సవరణ బిల్లు, దీనివల్ల దేశంలో ఎవరికి కూడా భవిష్యత్తులో రైతాంగానికి కానీ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కానీ ఎవరికి కూడా విద్యుత్ అనేది ఉచితంగా కానీ లేదా సబ్సిడీ మీద కానీ ఇచ్చే ప్రసక్తే లేదు. రైతులకు మీటర్లు కూడా ఏమి ఉండవు, అన్నీ కూడా రద్దు అవుతాయి. విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేస్తారు, విద్యుత్ సంస్థల పేరు చెప్పి పోలీస్ స్టేషన్లు పేరు పెట్టి పోలీస్ స్టేషన్లు కూడా ఇతర నేరస్తులను విచారిస్తున్నట్టుగా, కరెంటు దగ్గర ఎక్కడైనా సమస్య వస్తే విద్యుత్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఇబ్బందులు పెట్టి ఈ చట్టం దుర్మార్గమైన చట్టం విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని చెప్పి కూడా పోరాటం జరుగుతుంది. మరి రైతులు చేసే ఈ పోరాటానికి ఈరోజు సంవత్సరమైన సందర్భంగానే ఈరోజు సత్యాగ్రహాలు చేయమని దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా మేమందరం కూడా పాల్గొన్నాము. మరి ఖచ్చితంగా రైతుకి గిట్టుబాటు జరిగే ధర లభించే వరకు కూడా MSP చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి రైతు అమరవీరులకు 750 మంది రైతు అమరవీరులకు మేమందరం కూడా జోహార్.